రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని ఏడీఏ కౌడిపల్లి పుణ్యవతి, కొల్చార మండల కొంగర్ సొసైటీ సీఈఓ సాయిరెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, తహసీల్దార్ గఫార్ మియాలో ఉన్నారు. కొల్చార మండలంలోని కొంగోడ్, జలాల్పూర్, సంగాయిపేట గ్రామాల్లో పీఎస్సీఎస్ మరియు రైతు సేవా కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయా కేంద్రాల్లో వరిధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా ఏడీఏ పుణ్యవతి సీఈఓ సాయిరెడ్డిలు మాట్లాడుతూ, ఏ గ్రేడ్ వరిధాన్యానికి 2,203 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2,183 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందని, రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుకునూరు మంజుల సత్యనారాయణ గౌడ్, మాజీ డిప్యూటీసీ పాషం శ్రీనివాస్ రెడ్డి, సంగాయపేట సర్పంచ్ పాషం మానస, ఏపీఓ మైపాల్ రెడ్డి, ఏఈఓలు ప్రతిభ, వినీత, భవానీ, ఎంపీఓ లక్ష్మీనరసింహులు, కొంగోడు సొసైటీ చైర్మన్ కృపాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ గంపల్ల లక్ష్మయ్య, డైరెక్టర్లు దుర్గాగౌడ్ గోపాల్, మానిటరింగ్ అధికారి భారత్ కట్ల, సంగాయపేట కొనుగోలు కేంద్రం నిర్వాహకులు జితేందర్ రెడ్డి, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ సత్యం తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఇక్కడ ప్యాక్స్ ఆధ్వర్యంలో మనము ప్రొక్యూర్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కుల్చారం ఈ విలేజ్కి కొంగోడు సంబంధించినట్టు చూస్తే అయితే 570 ఎకర్స్ ఇక్కడ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ప్యాడీ కింద. సో అదంతా కూడా మనకి ఈ 2 వారాల్లో ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన పిఎస్సిఎస్ కొంగోడు ఆధ్వర్యంలో పిపిసి కొంగోడు సెంటర్లో ప్రొక్యూర్మెంట్ గురించి మన వారి కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏ గ్రేడ్కు 2,203 రూపాయలు, బి గ్రేడ్కు 2,183 రూపాయలు కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులందరూ మంచిగా ప్యాడీ క్లీనర్ చేసి క్లీన్గా ప్యాడీ తెచ్చితే మనకు గవర్నమెంట్ నుంచి ప్రకారం ఎంఎస్పీ రేటు రావాల్సి జరుగుతుంది. మన కొంగోలు ఆధ్వర్యంలో ఇంచుమించు దాదాపు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పిన ప్రకారము 10,000 నుంచి 12,000 క్వింటాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి